హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు మునగాకు టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో హెల్దీ రెసిపీ కూడా. ఇది రైస్, చపాతి, రోటీలోకి, దేంట్లోకైనా తీసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుండ తీసుకున్నానండి. పెద్ద సైజు గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. వాటర్ వేడయ్యాక ఒక మీడియం సైజు కప్పుతో కందిపప్పు యాడ్ చేస్తున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల పప్పు పొంగిపోకుండా ఉంటుంది. తర్వాత 1-10 మినిట్స్ దాకా పప్పును ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా ఉడికించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. కారాన్ని బట్టి, స్పైసీనెస్ బట్టి తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను కడిగి శుభ్రంగా ఉంచుకున్న మునగాకును యాడ్ చేస్తున్నాను. లేతగా ఉండే ఆకును తీసుకోవాలి, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. మొత్తం యాడ్ చేస్తున్నానండి. తర్వాత టమాటోలు 1-4 దాకా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను, అది యాడ్ చేసేస్తున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చిన్న సైజ్ అంతా చింతపండు, 1 ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత చివరిలో కొత్తిమీర యాడ్ చేయాలి, అది కూడా మిక్స్ చేసుకోవాలండి. బాగా మీడియం ఫ్లేమ్ మీద ఉంచి 1-15 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఇలా కుండలో ప్రిపేర్ చేయడం వల్ల టేస్ట్ మరింత యాడ్ అవుతుంది, హెల్త్ కూడా ఎంతో బాగుంటుంది ఇలాంటి వాటిలో చేసుకోవడం వల్ల. 1-15 మినిట్స్ తర్వాత మనకు పప్పు బాగా ఉడికిపోయిందండి. ఈ విధంగా రావాలి, మనం దింపేసుకొని పప్పు రుబ్బేసుకోవడమే. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రాళ్ళ ఉప్పు యూస్ చేస్తున్నానండి. తర్వాత మెత్తగా రుబ్బేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా రావాలి. తర్వాత పోపు కోసము ఒక బౌల్ రెడీ చేసి ఉంచుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, యాడ్ చేసుకోవాలి. చివరిలో కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. పోపు కాగిపోయింది, పప్పులోకి వేసేసుకోవడమే. మనకు మునగాకు కందిపప్పు ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కందిపప్పు రెడీ అయిపోయిందండి. దీనిలో కాల్షియం బాగా ఉంటుంది, దీన్ని అప్పుడప్పుడు యూస్ చేసుకోవడం వల్ల హెల్త్ పరంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.